हेलो फ्रेंड्स, वेलकम बैक टू अद्विका टॉक्स। इवाल मैं रेसीपी ब्रेड बुलेट्स। दी का इंग्रीडियंट्स एला प्रिपेर चुस्वा इप्ड चूदा। दीन कोसम नैन 2 मीडियम सैज पोटाटो पीसेस का कटको पेना वाट प्रेशर कुकर वेसी 1 ग्लास वाटर को साल्ट ऐड 2-3 विजिल्स वरकू बॉइल ఇక్కడ నేను 2 పొటాటోస్ తీసుకున్నా. మీరు కావాలంటే మీ క్వాంటిటీని బట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ పొటాటోస్ బాయిల్ అయ్యే లోపల కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొన్ని ఆనియన్స్ అండ్ ఒక లెమన్ ఒక హాఫ్ పీస్ కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా 4 సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఒక బౌల్లో తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మనం వీటిని ఎంత మెత్తగా స్మాష్ చేసుకుంటే బ్రెడ్ బుల్లెట్స్ కూడా అంత టేస్టీగా వస్తాయి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను నేను. మీరు మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నా దగ్గర చీజ్ ఉంది కాబట్టి నేను కొంచెం చీజ్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందని యాడ్ చేస్తున్నా. ఇది ఆప్షనల్, చీజ్ లేకపోయినా కూడా పర్లేదు. నెక్స్ట్ 1 టీ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనం తీసుకున్న 1/2 లెమన్ కూడా ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. వీటిని మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇక్కడ నేను బుల్లెట్ షేప్లో చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. రౌండ్ షేప్లో చేసి వాటికి టూత్పిక్ పెడితే లాలీపాప్స్లా వస్తాయి. కిడ్స్ తినడానికి చాలా లైక్ చేస్తారు. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఒక్కో బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఇలా లైట్గా తడుపుకోవాలి బోత్ ద సైడ్స్. ఇలా తడుపుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా వస్తాయి. దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా పెట్టేసి రోల్ చేసుకోవాలి. అన్ని సైడ్స్ ప్రాపర్గా క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టఫింగ్ అనేది బయటకు వచ్చి ఆయిల్ పాడవుతుంది. అసలు గ్యాప్స్ లేకుండా చూసుకొని అన్ని సైడ్స్ బాగా క్లోజ్ చేసుకోవాలి. ఇలానే అన్ని బ్రెడ్ స్లైసెస్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనకి బ్రెడ్ బుల్లెట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ బుల్లెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక్కో దానికి గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి, లేదంటే ఒకదానికొకటి స్టిక్ అవుతాయి. వీటిని మనం స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల ఉన్న స్టఫింగ్ కూడా బాగా కుక్ అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి హాట్ హాట్గా తింటేనే చాలా బాగుంటాయి, చల్లారిపోతే బాగుండవు. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. రెగ్యులర్గా చేసుకునే స్నాక్ ఐటెం కాకుండా ఇవి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు.
మనకి బ్రెడ్ బుల్లెట్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. Please like, share and subscribe to my channel Adhika Talks. Bye.